Hi friends, welcome to Pendem's Kitchen. This video lo dosa lo kani rice lo kani chala chala tasty ga unde tomato pudina chutney recipe ni chupinchabothunnanu. Ikkada nenu chupinchapoye vidhanga okka sarena sare ee tomato pudina chutney ni try chesi chudandi. Chala chala tasty ga untundi. కూరలేమీ లేకపోయినా కానీ కేవలం ఈ ఒక్క పచ్చడితోనే అన్నం మొత్తం తృప్తిగా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రుచికరమైన టమోటా పుదీనా పచ్చడిని సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ టమోటా పుదీనా చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళని వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా లైట్గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ పొట్టు ఉన్న మినపప్పు ఉంటే వాటిని వేసుకోండి. అవి వేసుకున్నారంటే మీకు పచ్చడి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. సో మినపగుళ్ళు మనకి ఈ విధంగా లైట్గా రంగు మారిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసి మిక్సీ జార్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే నూనెలోకి ఒక 10 నుంచి 12 వరకు పండుమిర్చిని వేసుకోండి. ఈ పచ్చడికి పచ్చిమిర్చి కన్నా కానీ ఇలా పండుమిర్చి వేసుకున్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర టైంకి ఇలా పండుమిర్చి కనుక లేకపోతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. సో ఈ పండుమిర్చిని లో ఫ్లేమ్లో కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకి పండుమిర్చి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఈ నూనెలో నుంచి తీసేసి మిక్సీ జార్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే నూనెలోకి ఒక పెద్ద కట్ట నుంచి తుంచిన పుదీనా ఆకులను మాత్రమే శుభ్రంగా కడిగేసి ఇందులోకి వేసుకోండి. వేసుకొని ఈ పుదీనాని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పుదీనా ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా నీళ్లు ఊరుతాయన్నమాట. ఆ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి పుదీనా అనేది ఇలా చక్కగా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకొని ఒక 3 మీడియం సైజ్ పండిన టమోటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా ముందుగానే ఉప్పుని వేసుకోవడం వల్ల టమోటా ముక్కలు తొందరగా మెత్తబడతాయన్నమాట. సో టమోటా ముక్కల్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. సో మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుకుంటూ ఈ టమోటా ముక్కలు ఉడికించుకోవాలి. మొత్తానికి మనకి ఈ టమోటా ముక్కలు అనేవి ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండును వేసుకొని ఒకసారి కలిపి మరలా ఒకసారి మూత పెట్టేసి ఈ చింతపండు అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోండి. సో 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చింతపండు ఇలా మెత్తబడిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమోటా మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి టమోటా మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ మిక్సీ జార్లో వేయించుకున్న మినపగుళ్ళు అలాగే పండుమిర్చి వేసుకున్నాం కదా, ఇందులోకే ఒక 5 నుంచి 6 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా ఉప్పుని వేసుకోండి. మనం టమోటా ముక్కలను ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ ఉప్పుని వేసుకున్నాం కదా, కాబట్టి చూసుకొని కొద్దిగా వేసుకోండి. వేసుకొని వీటన్నింటి కూడా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించుకున్న టమోటాని బాగా చల్లారబెట్టుకొని ఈ మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పుదీనా ఆకులను కూడా ఇందులోకి వేసుకొని మూత పెట్టేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీని పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నారంటే మీకు చట్నీ అనేది చక్కగా రోట్లో రుబ్బినట్లుగా ఇలా వస్తుందన్నమాట. సో ఇలా చక్కగా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని మీరు రైస్తో కానీ రోటీతో కానీ ఇడ్లీతో కానీ దోశతో కానీ ఎందులోకైనా సర్వ్ చేసుకొని చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఏ కూరలు లేకపోయినా సరే ఈ ఒక్క పచ్చడి ఉంటే చాలు, అన్నం మొత్తం తృప్తిగా ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.